హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎస్సి మీడియా ప్లానెట్ లీవ్. ధనమేరా అన్నిటికీ మూలం అన్నారు ఓ పెద్దాయన. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి నిత్య జీవితం ధనంతో ముడిపడి ఉంది. ధనార్జనకు ప్రతి మనిషి వివిధ దారులు ఎంచుకుంటే కొంతమంది మాత్రం నిధి నిక్షేపాల మీద దృష్టి సారిస్తారు. రాజుల కాలం నాటి నిధులు ఇంకా ఈ భూమి మీద ఉన్నాయని, వాటి జాడ తెలిస్తే మానవాళికి చాలా మంచి జరుగుతుందని కొంతమంది నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే మరో ఏడాదిలో ఒక అద్భుతం జరగబోతోంది. మానవుడు ఎప్పుడూ చూడనంత నిధి మనకి చిక్కబోతోంది. ఆ నిధి దొరికితే భూమిపై పేదరికమే ఉండదు. మన భారతీయులకైతే ప్రతి ఒక్కరికి 3 కోట్ల చొప్పున పంచవచ్చు. అయితే ఆ నిధి రాజులు సంపాదించినది కాదు, ఆక్రమదారులు పోగేసింది కాదు, అది అసలు ఈ భూమి మీదే లేదు. అంత పెద్ద నిధి ఈ భూమి మీద కాకుండా మరెక్కడుంది? అది మరో ఏడాదిలో ఎలా బయటపడబోతోంది? అసలు ఆ నిధి రహస్యం ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు, పిల్లలకి ఆనందాన్ని విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. సమస్త మానవ జీవనాన్ని మలుపు తిప్పనున్న ఆ నిధి అంతరిక్షంలోంచి రాబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. భూమి ఎప్పుడూ కనీ విని ఎరుగనంత సంపద. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 345 ట్రిలియన్ రూపాయలు ఉండవచ్చని ఒక అంచనా. ఈ విషయం చెప్పింది ఏ సాధారణ మనిషో, లేక ఇది ఒక అభూత కల్పనో కాదు. అంతరిక్షాన్ని అనుక్షణం అంగుళం అంగుళం చొప్పున వడగట్టే ఖగోళ శాస్త్రవేత్తలు. అసలు వారు ఏం చెప్పారు? అంతరిక్షంలో నిధి ఉండటం ఏంటి? అసలు అది ఏ నిధి అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఒక్కసారి 2015 జూలై 19వ తేదీకి వెళ్ళాలి. ఆ రోజు భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో జరిగిన ఒక అద్భుతాన్ని గ్రహించారు. ఆ అద్భుతం వైపు తమ టెలిస్కోప్లను తిప్పి క్షణక్షణం గమనించారు. వారు అనుకున్నదే నిజమైంది. 2011 UW-158 అనే పేరు గల ఒక ఉల్క యొక్క గమనం మార్చుకున్న విషయం తెలుసుకున్నారు. ఆ ఉల్క ప్రయాణించే మార్గాన్ని లెక్కగట్టిన శాస్త్రవేత్తలు అది మన భూమికి దగ్గరగా ఉండే చంద్రగ్రహం కంటే అతి దగ్గరగా వెళ్ళనుంది. అలా వెళ్ళనున్న ఆ ఉల్క సాధారణమైంది కాదు. దానిమీద సుమారుగా 90 మిలియన్ టన్నుల ప్లాటినం అనే లోహం ఉందని, దానితో పాటు మరికొన్ని అరుదైన లోహాలు ఉన్నాయనే ఆశ్చర్యకర నిజాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ప్లాటినంని తెల్ల బంగారంగా మనం పోలుస్తాం. విలువలో బంగారం కంటే ఎక్కువ ధర పలికే ఈ ప్లాటినంని ఆ ఉల్క 90 మిలియన్ టన్నులు మోసుకెళ్లడం, దాని విలువ సుమారు $5.4 ట్రిలియన్ ఉంటుందని ఒక అంచనా. మన కరెన్సీలో చూస్తే ఆ విలువ 354 ట్రిలియన్ రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో నిధిని మోసుకెళ్తున్న 2011 UW-158 ఉల్కను సాధించడానికి నాసాతో పాటు ప్రపంచ దేశాల అంతరిక్ష సంస్థలే కాకుండా ప్రైవేట్ అంతరిక్ష సంస్థలైన ప్లానటరీ రిసోర్సెస్, డీప్ స్పేస్ రిసోర్సరీ వంటి వివిధ సంస్థలు చాలా ఉత్సుకతతో ఉన్నాయి. ఈ ఉల్కను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో ఈ అంతరిక్ష సంస్థలన్నీ తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నాయి. అయితే 1967 అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందం ప్రకారం ఏదైనా దేశానికి కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ అంతరిక్షంలోని ఉల్కలపై ఎటువంటి హక్కు ఉండదు. అయితే ఆ ఉల్కలపై పరిశోధనలు చేసి అక్కడి ఖనిజాలను వెలికి తీయవచ్చుననే మరో పాయింట్ కూడా 1967 అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందంలో ఉంది. సో దీన్ని బట్టి ఆ ఉల్క మా సొత్తు అని ఎవరూ ప్రకటించకుండా అందరూ తమకి నచ్చినంత సంపదని ఆ ఉల్కల నుంచి తెచ్చుకోవచ్చు. ఈ విషయమై 2012 ప్లానటరీ రిసోర్సెస్ అనే సంస్థ వారు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆ ఉపగ్రహం అంతరిక్షంలో ఉల్కలపై ఉన్న ఖనిజాల జాడ ఆ సంస్థ వారికి తెలియజేస్తుంది. ఈ ప్రయోగం ఆధారంగా ప్రపంచంలోని చాలా అంతరిక్ష సంస్థలు తమ తమ ఉపగ్రహాలను పంపే ఆలోచనలో ఉన్నాయి. అయితే ఇక్కడ మరో చిక్కుంది. అదేమిటంటే, ఇప్పుడున్న టెక్నాలజీతో ఉల్కలపై ఉన్న ఖనిజాలని వెలికి తీసేంత టెక్నాలజీ మన దగ్గర లేదు. అందువల్ల మరో ఏడాదిలో భూమికి అతి దగ్గరగా వెళ్లే 2011 UW-158 ఉల్కపై ఉన్న సంపదను దక్కించుకోవడానికి
ప్రపంచంలోని అన్ని అంతరిక్ష సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరి ఆ భారీ నిధిని మనవారు దక్కించుకోగలరా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Yeah.